తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగేటటువంటి పాలన కొనసాగుతుందని చెప్పి చాలామంది ప్రజాస్వామికవాదులు కానీ ప్రజలు కానీ కొంత అనుకున్నారు వీళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తున్నది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మీరు చూసినట్టయితే గతంలో మా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా కుటుంబము కుటుంబము అని చెప్పి విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం ఆయన కుటుంబ సభ్యులను ఆయన అన్నదమ్ములను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం మీదకి వదిలేసిండిగా ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి తెరలేపిండు. మరి వీళ్ళ అన్నదమ్ములకు ఏమైనా పదవులు ఉన్నాయా, అధికారిక హోదాలు ఉన్నాయా, వీళ్ళేమైనా ప్రజాప్రతినిధులా అంటే అది కూడా ఏం కాదు. ఈ సాక్షాత్తు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మీటింగ్లో స్పీకర్ గారి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి కూర్చున్నటువంటి ఈ ఫోటో మీకు చూపిస్తా ఉన్నాను. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి వికారాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుడు ఆ మీటింగ్లో అధికారికంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఫోటోను మీకు చూపిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయనకు ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఆ రోజు మా జెడ్పీటీసీ మా విద్యార్థి నాయకుడు సోదరుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డ మైపాల్ ఆయన అక్కడ జెడ్పీటీసీ ఉంటే ఆయన చేతుల మీదకి వెళ్ళి కాకుండా ఈయన ఒక రాజ్యాంగేతర శక్తి మాదిరిగా ఏ హోదా లేకుండా కూడా అన్నయ్య వాళ్ళ బ్రదర్ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఆయననే కళ్యాణలక్ష్మి చెక్కులను పంచినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తా ఉన్నా. తర్వాత ఇంకొక సోదరుడు కొండలరెడ్డి ఈయన ఏకంగా ఒక బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా పర్యటనకు పోయిండు. ఆస్ట్రేలియా పర్యటనలో ఈ కొండలరెడ్డి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను పక్క సీట్లో కూర్చుండబెట్టి ఈయన మధ్యలో సీట్లో కూర్చున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో. మరి ఈయనకి ఏ అధికారిక హోదా ఉంది, ఎట్లయినా ఏ హోదాలో ఒక బృందాన్ని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకొని పోయిండు, అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి పక్కకు పెట్టి ఈయన అక్కడ మేయర్ సీట్లో ఎట్లా కూర్చున్నాడు, ఇదొక ఫోటో ఇవాళ ఈ పత్రిక మీడియా మిత్రుల సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు చూపిస్తా ఉన్నాం. ఇదే కొండలరెడ్డి రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్తో అటు కామారెడ్డి వైపు పోయినా, ఇటు కొడంగల్ వైపు పోయినా, షాద్నగర్ వైపు పోయినా, హైదరాబాద్లో తిరిగినా, రంగారెడ్డి జిల్లాలో తిరిగినా వందలాది కార్ల కాన్వాయ్తో పోలీసు సెక్యూరిటీతో ఈయన 2+2 గన్మెన్ సెక్యూరిటీతో ఎక్కడి పోతే అక్కడ ముందర ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఎస్కాట్ వాహనాలని సమకూర్చడం, ఈయన ఒక ముఖ్యమంత్రి మాదిరిగా ఈయన వందలాది కార్ల కాన్వాయ్తో ఈయన తిరుగుతూ ఉన్నాడు కొండలరెడ్డి. తర్వాత ఈయన ఇంకొక సోదరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన పేరు జగదీశ్వర్ రెడ్డి. ఈ జగదీశ్వర్ రెడ్డి నిన్ననే మీరు చూసిర్రు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సీఎం అఫీషియల్గా ట్వీట్ చేసింది. స్వచ్ఛ బయో అనేటటువంటి ఒక కంపెనీతోని 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 1,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అఫీషియల్గా ట్వీట్ వచ్చింది తెలంగాణ సీఎంఓ నుంచి. అదేవిధంగా ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ కంపెనీలో ప్రధానమైనటువంటి భాగస్వామి ఎవరు, ఈ కంపెనీ ఎవరిదంటే ఇప్పుడు నేను ఈ ఫోటో చూపించిన చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డిది ఈ కంపెనీ, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. అయితే ఈ కంపెనీ ఎప్పుడు పుట్టింది అంటే 15 రోజుల కిందట పుట్టినటువంటి కంపెనీ. 15 రోజుల కింద పుట్టినటువంటి కంపెనీ 1,000 కోట్ల పెట్టుబడి తెలంగాణలో ఎట్లా పెడుతుంది, అంటే ఇక్కడనే ఏదైనా ఒప్పందం చేసుకొని ఇక్కడనే ఏదైనా అగ్రిమెంట్ చేసుకొని బయట పెడితే మీరు విలేకరులంతా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిని అడుగుతారని ప్రభుత్వాన్ని అడుగుతారని చెప్పి అమెరికా వేదికగా ఇదేదో పెద్ద గొప్ప కంపెనీ అయినట్టు అమెరికా వేదికగా దీంతో ఒప్పందం చేసుకొని వీళ్ళు చేసినటువంటి ట్వీట్ ఇంకా సిగ్గుచేటైన ట్వీట్ ఏంటంటే దీంట్లో
విత్ 1,000 crore ఇన్వెస్ట్మెంట్ ద ప్రాజెక్ట్ విల్ క్రియేట్ జాబ్స్ ఫర్ 500 పీపుల్ అండ్ సపోర్ట్స్ తెలంగాణ సస్టైనబుల్ గ్రోత్. 15 రోజుల కిందట ఏర్పాటైనటువంటి కంపెనీ అట, తెలంగాణలో 1,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందట, దాని ద్వారా 500 మంది పిల్లలకు తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయట, అదిగా తెలంగాణ యొక్క సస్టైనబుల్ గ్రోత్లో కీలకమైనటువంటి భాగస్వామి ఉంటుందట. ఇక ఇది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేను అధికారికంగా విడుదల చేసిన ఫోటో మరియు స్టేట్మెంట్. సో ఇప్పుడు 3 అన్నదమ్ముల ఫోటోలు చూపించిన, 3 అన్నదమ్ములకు సంబంధించినటువంటి వ్యవహార శైలి వాళ్ళ విషయాలు కూడా చెప్పిన. ఈ అసలు విషయానికి వస్తే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే, రేవంత్ రెడ్డి వారి సోదరులు మొత్తం రాష్ట్రం మీద పడ్డారు. హైదరాబాద్ మీద, రంగారెడ్డి మీద, మహబూబ్ నగర్ మీద, మొత్తం రాష్ట్రం మీద పడి ప్రతి దాంట్లో వాళ్ళే, ప్రతీదీ వాళ్ళే. ప్రజాపాలన పేరిట ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ ఇందిరమ్మ రాజ్యము ఇవాళ రేవంత్ రాజ్యంగా మారిపోయింది. రేవంత్ కుటుంబ సామ్రాజ్యంగా ఇవాళ తెలంగాణను మలుచుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగమే ఏ పదవులు లేకున్నా, ఏ అధికారిక హోదాలు లేకున్నా అసెంబ్లీలో సాక్షత్వాలు స్పీకర్ అధ్యక్షతన జరిగేటటువంటి జిల్లా సమీక్షల్లో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి గారి సోదరులు. కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదని చెప్పి వీళ్ళే డైరెక్ట్గా కళ్యాణ లక్ష్మి చెక్కులు మంచుతున్నారు. మంత్రులకు కాదు, ముఖ్యమంత్రికి ఇచ్చేటటువంటి అసాధారణమైనటువంటి భద్రత ఈ సోదరులకు ఏర్పాటు చేసి వీళ్ళు 100లాది కార్లలో విచ్చలవిడిగా కాన్వాయ్లలో తిరుగుతూ ఉన్నారు, ఊరేగుతూ ఉన్నారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ. ఇది ఒకవైపు. ఇంకొక వైపు జరుగుతున్నది ఏంది, గడిచిన 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి కుటుంబం సుమారు 5-6 కొత్త కంపెనీలు ఏర్పాటు చేసింది. వాళ్ళ సోదరులే దీంట్లో డైరెక్టర్స్. ఆ కంపెనీలు మీకు మచ్చుకొక 4 కంపెనీల పేర్లు చదివి వినిపిస్తా. అర్బన్ ప్రిజం ఇన్ఫ్రా ఎల్ఎల్పి, దీంట్లో మేజర్ పార్ట్నర్ తిరుపతి రెడ్డి అనుమల. స్వచ్ఛ బయోగ్రీన్, దీంట్లో మేజర్ పార్ట్నర్ జగదీశ్వర్ రెడ్డి అనుమల. ఇందాక మీకు ఫోటో చూపించిన, నిన్న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకున్నది ఈ కంపెనీతో. R9 ప్రాపర్టీస్, దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుమల. దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. R9 కన్స్ట్రక్షన్స్, దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుమల. దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో గడిచిన 3 నెలల్లో ఇవి ఒక 4 కొత్త కంపెనీలు ఓపెన్ చేసిండ్రు. ఇవే కాకుండా వీళ్ళు చిన్న షేర్ హోల్డర్లుగా వీళ్ళ దోస్తులను పెట్టి ఇంకా 10-15 కంపెనీలు ఏర్పాటు చేసిరు. వీళ్ళ కుటుంబ సభ్యులు మేజర్ షేర్ హోల్డర్స్గా ఇప్పుడు నేను బయట పెడుతున్నటువంటి 4 కంపెనీలు, వీళ్ళు మైనర్ షేర్ హోల్డర్స్గా ఇంకో 10-15 కంపెనీలు వీళ్ళ దోస్తులను, వీళ్ళ బంధువులను, వాళ్ళని వీళ్ళని పెట్టి అవి కూడా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు కూడా మీకు రేపు మాపు ప్రెస్ మీట్లో ఆ వివరాలు కూడా నేను మీకు అందిస్తాను. సో ఏంది ఈ కంపెనీల వెనుక మతలబు అంటే, ఇప్పుడు ఈ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారు వారు వెనుకున్నటువంటి కొద్దిమంది అంటే వ్యవస్థను, వ్యవహారాన్ని హైదరాబాద్ వేదికగా, సెక్రటరేట్ వేదికగా, ముఖ్యమంత్రి గారి జూబ్లీ హిల్స్ వేదికగా ఎవరు నడిపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులకు మీకు కూడా తెలుసు. వాళ్ళంతా కూడా కలిసి రియల్టర్లను బెదిరించో, బిజినెస్ మెన్ను బెదిరించో, కాంట్రాక్టర్లను బెదిరించో, వాళ్ళ నుండి వీళ్ళ నుండి వసూలు చేసినటువంటి డబ్బులు అవన్నీ కూడా ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి ఆ బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఒకవైపు అధికార దర్పాన్ని, పదవులు లేకున్నా, హోదాలు లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రమంతా తిరుగుతూ, రాష్ట్ర రాజధానిలో తిరుగుతూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒకవైపు, ఇంకొక వైపు ఏమో అవినీతి, విచ్చలవిడిగా వాళ్ళని బెదిరించి, వీళ్ళని బెదిరించి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి దాన్ని అంతా బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. సో కాబట్టి నేను కాంగ్రెస్ హైకమాండ్ను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కూడా కోరుతా ఉన్నా, తెలంగాణ మేధావులను, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలోని పార్టీలను అందరినీ కూడా, మీడియా మిత్రుల్ని, బుద్ధిజీవులు అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా.